किसी ने साइंस प्लान के भी ले మంది అబద్ధాలు చెప్తుంటే నేను నిజం చెప్పిన నువ్వు నమ్ముతావా? అన్నీ అబద్ధాలు. ఆడపిల్ల జోలికి పోనని ఆ రోజు నువ్వు నాకు మాట ఇవ్వలేదు. అసలు ఆ పిల్లతో నీకేం రా పని? నేను చంపిన పాపని అంటే తోటి ఆడపిల్ల ఉన్నాడు. ఆ పిల్ల రోజున చెల్లెమ్మ అని తమ్ముడు పిలిస్తే చీ అని చూడాలని చెప్పి మళ్ళీ అంటాను చీ అని. ఈ వికారి నాకు అన్నయ్య ఏమిటి? నావమ్మా మాటలు అవునదిరా, నా తోలికి రావద్దు అని రంగ ఎంత చెప్పినా ధనలక్ష్మి ఉంటేగా వీధి మీదకి వచ్చి గాజు చూపించి కమించి ఒళ్ళు మండి ఆ గాజులు ఉన్న చేతులు పట్టుకున్నాడు. విన్నావా పాపయ్య, నిజం విన్నావా? వినట్లే ఏటమ్మా, కళ్ళారా చూస్తాను మీ అబ్బాయి అవమానించిన ఆడపిల్లంటుందా ఈ ఊళ్ళో? మీ అబ్బాయిల గురించి బాధపడిన తల్లిదండ్రులతో ఎవరైనా ఉన్నారా ఈ ఊళ్ళో? ఆడపిల్లలు పోతుంటే యగాదిగా చూసే మీ అబ్బాయి కంటే దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా ఈ ఊళ్ళో? చెప్పమ్మా. యగాదిగా చూసే దుర్మార్గురా పాపయ్య? నువ్వేనా ఈ మాట అనేది? నువ్వు చేసిన పాపాలే నీకు శాపాలైతే నీ పాపం పండే రోజు దగ్గరికి వచ్చింది. గణపతి, ఇది మామూలు వ్యవహారం కాదు. మీ ఆవిడ కలుగు చేసుకుంటా మర్యాద దక్కదు. ఏ ఏం చేస్తానే? నువ్వు నోరు మిగితే తప్పెవరితో నువ్వేనే చెప్పు. తప్ప చెప్తాను. రంగాను ధనలక్ష్మి ఉడికించడం మొదటి తప్పే. ఏమన్నా? రంగయ్య ధనలక్ష్మి చేతులు పట్టుకోవడం రెండో తప్పు. మూడో తప్పు ఏంటంటే అందరూ కర్రలతో కొట్టుకోవడం. రే రంగయ్య, మనకెందుకు రాయి తగులు? బాబు తగు వెళ్ళి ఆ పాపై కాళ్ళు పట్టుకోరా. పశువు కాళ్ళు మనిషి పట్టుకో. నేను పశువులా కాదు రాక్షసుడు. ఇదిగో పాపయ్య, నీ కూతురు ఆ గాజులు చూపించి నా గుండెల్లో గుర్తు పిలేటట్టు చేసింది. ఆ గాజులు ఉన్న అమ్మవి ఇచ్చేయమను. లేదా పాప ఎంత చక్కగా అడిగావు. ఇదిగో రంగా, నీ అమ్మే కనుక వయసులో ఉంటే ఒక గాజులేమిటి ఒళ్ళంతా బంగారు తొడుగు చేయించేవాడిని. పాపయ్య పాపయ్య, నీకు దండం పెడతాను పాపయ్య. నా బాబును కొట్టించు, నీకు దండం పెడతాను. క్షమించి దయదర్శి, ఈసారికి విడిచిపెట్టు పాపయ్య, నీకు దండం పెడతాను. వీల్లేదు, వాడుంటే నా ప్రాణాలకే ముప్పు. వాడు నా రూపాయల కూర చేయండి. లాగేయండి. అయ్యాలి అయ్యాలి రంగపూర్ణం చాలా మంచిది. ఈ మొగం చూసేనే ఈ రంగం వదిలేయండి. వీడికి జరిగినట్టు చాలు, వదిలేయండి. Thank you.
Ayo,